ఇండోనేషియాలో విమాన అదృశ్యం ఘటన విషాదాంతమైంది. సముద్రంలో కూలిన విమాన శకలాల్ని అధికారులు గుర్తించారు. 1000 ఐలాండ్స్ వద్ద విమానం శకలాల్ని, 62 మంది ప్రయాణికుల శరీర భాగాలను గుర్తించారు త్రిశూల్ కోస్ట్ గార్డ్ కమాండర్లు. బోయింగ్ SJ-182 విమానం జావా సముద్రంలో కూలడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మీటర్తో విమానం ఎక్కడ కూలిందన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. నిన్న జకర్తా నుంచి టేకాఫ్ అయిన 4 నిమిషాల వ్యవధిలోనే విమానంతో ATCకి సంబంధాలు తెగిపోయాయి. 29,000 అడుగుల ఎత్తులో ఉన్న విమానం నిమిషంలోనే 10,600 అడుగుల కిందకు జారిపోయిందని తెలిపారు ఇండోనేషియా మంత్రి బూది కార్యా.